నా పేరు సుఖవా సరిబాబు. నేను అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అమీర్పేట మహేశ్వర మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాను. ఇప్పుడు చూడండి, మన దాంట్లో ఉన్న ఇప్పుడు ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి మన ప్రధాన వనరు, ఇదిగో జీవన వనరు, ఇదిగో ఈ జీవామృతం ట్యాంకు. ఈ జీవామృతం ట్యాంకులో చూడండి, ఇక్కడ 1 హార్స్ పవర్ మోటార్ ఉంది. దానికి ఒక గరాటు తయారు చేసాం, ప్లాస్టిక్ గరాటు. దాని దోమ నెట్ ప్లాస్టిక్ జాలి దాన్ని కట్టేసి ఫిల్టర్ చేసేసి ఈ జీవామృతాన్ని ఏం చేస్తున్నామంటే, ఆ 1 హార్స్ పవర్ మోటార్ ద్వారా ఇట్లా తీసుకొచ్చేసేసి, ఇట్లా తీసుకొచ్చి ఇదిగో తీసుకోండి, ఇక్కడ తీసుకొచ్చేసి ఈ విధంగా బోర్ పైపు కలిపేసామన్నమాట. ఇక్కడ బోర్ పైప్కి ఈ విధంగా మేము కలిపేసేస్తే ఆ బోర్ నీళ్ళు ఆన్ చేసాము. ఆ బోర్ పైప్తో పాటు ఇక్కడ చూడండి, బోర్ పైప్తో పాటు ఈ జీవామృతం వెళ్ళిపోయి 10 ఎకరాల్లో ఉండ, ఇదిగో ఈ చెట్లు ఉన్నాయి కదండి, 10 ఎకరాల్లో ఉండ ఈ తోట మొత్తానికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగుందో తోట. ఇది మొత్తం జీవామృతాలతో, ఘనజీవామృతాలతో పెంచబడిన ప్రకృతి వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో గోదావరితంతో చేయబడిన తోట. చూడండి ఎంత చక్కగా ఉందో. కాబట్టి రైతులందరూ ఈ జీవామృతాలు, ప్రకృతి వ్యవసాయం చేయండి. చూడండి ఇగో మా ఆవులు వెళ్తున్నాయండి చక్కగా. ఇగో నా ఆవులు, 10 ఆవులు, గిర్ర ఆవులు ఉన్నాయి, కాంగ్రీస్ ఉంది, సాహివాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట చక్కగా. ఇగో చూడండి ఇవన్నీ, ఇగో ఇగో చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. అంత దారి పెట్టి ఇప్పుడు దాకా ఇప్పుడే వాన వచ్చింది, అందుకోసం వెళ్ళిపోతున్నాయి ఇంటికి, షెడ్కి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు దాకా ఈ 10 ఎకరాల్లోనే మేస్తూ ఉంటాయన్నమాట. ఓకే థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇక్కడ ఇదిగో మళ్ళీ చూపిస్తున్నాను, ఈ జీవామృతం ట్యాంకు, ఈ జాలి, ప్లాస్టిక్ గరాటు ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఈ 1 హార్స్ పవర్ ద్వారా ఇట్లా వెళ్ళిపోయి చూడండి, ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో బోర్ పైప్లో కలిపేసాను, దాంట్లో నుంచి వెళ్ళి 10 ఎకరాల మీదకి వెళ్ళిపోద్ది. ఓకే థ్యాంక్ యూ.